రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. వైద్య పరికరాల తయారు చేసే ఎస్3వి వాస్కులర్ టెక్నాలజీస్ అనే సంస్థ రాష్ట్రంలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీని ద్వారా సుమారు 750 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో వినియోగించే వైద్య పరికరాల్లో దాదాపు 78% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. స్థానికంగా ఉత్పత్తులను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 250 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వి వాస్కులర్ టెక్నాలజీస్ 250 కోట్ల పెట్టుబడితో మెడికల్ డివైసెస్ పార్క్లో తమ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా 250 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న అవగాహన రాహిత్యం కారణంగానే ధాన్యం కొనుగోలులో గందరగోళం నెలకొంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందువల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. గుండు బోడగుండు అరగుండు అందరు కలిసి రైతులకు పంగనామాలు పెట్టారు. ఓడు బోర్డు తెస్తా అంటాడు, ఓడు గిట్టుబాటు ధర అంటాడు. ఇవాళ ఖమ్మం మన నిజామాబాద్ ప్రాంతంలో అత్యధికంగా పసుపు ఎర్రజొన్నలు చెరుకు పండిస్తారు. ఇవాళ రైతులను ఫ్యాక్టరీలు మూతేయడం ద్వారా చెరుకు పంట నాశనమైంది, గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల పసుపు పంట నాశనమైంది. మీరు మొక్కజొన్నలు పండించనే వద్దు కొనేటోళ్ళు లేడని కేసీఆర్ చెప్పడం ద్వారా మొక్కజొన్నలు పోయినాయి. ఎర్రజొన్నల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఈ పంటలు కూడా ప్రభుత్వమే కక్షగట్టి ఈ పంటలు పండించే రైతులను కక్ష సాధించడం వల్ల ఈరోజు ఆ పంట కూడా చేతికి రాకుండా చెరుకు ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరుస్తామన్న కవిత గారు ఈరోజు ఫ్యాక్టరీలన్నీ మూతబడి 8 ఏళ్ళుగా వస్తున్న చెరుకు ఫ్యాక్టరీలు తెరవకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే రైతులు చెరుకు పండించడమే మానేసి ఇతర పంటలకు వెళ్లాల్సిన దివాలా తీయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇదే కాకుండా పత్తి, నా తెల్ల బంగారం అని చెప్పుకునే పత్తి, పత్తి వేసిన వాళ్ళు గిట్టుబాటు ధర రాక ఈరోజు పురుగుల మందు దాగి చచ్చిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఇదే కాకుండా కొడంగల్, వికారాబాద్, తాండూర్, పరిగి, మీకు నారాయణపేట్ మత్తల్ వరకు కందులు, తాండూరు పప్పు అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి. పప్పులు, పప్పు ధాన్యాలకు సంబంధించిన బోర్డు పెడతామని చెప్పి అది పెట్టకపోని ఈరోజు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల పప్పులు పండించే, కందులు పండించే రైతులు కూడా ఈరోజు వాటిని దారి మళ్ళిన. ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తుండంటే, మీరు ఫ్యాక్టరీ మూసేసి చెరుకు బంద్ పెట్టారు, గిట్టుబాటు ధర లేక పసుపును బంద్ పెట్టారు, ఎర్రజొన్నలు పండిస్తే పట్టించుకోలేదు మీరు, మొక్కజొన్నలు మీరే పండించొద్దన్నారు, మిర్చి వేస్తే తెగులు వస్తే మీరు పట్టించుకోలేదు, పత్తి వేస్తే గిట్టుబాటు ధర రాలే, ఇట్లా ప్రతి కమర్షియల్ క్రాప్ని రైతులను కేసీఆర్ గారు పండించకుండా చేసి కొనుగోలు చేయకపోవడం వల్ల, గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఆ పంటలన్నీ కూడా ప్రత్యామ్నాయమైన పంటలన్నీ కూడా తెలంగాణలో ఈరోజు పండించడం మానేసిండ్రు. ఇవాళ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల చెరుకు రైతులు, పసుపు రైతులు, కందులు పండించే వాళ్ళు, మిర్చి పండించే వాళ్ళు, పత్తి పండించే వాళ్ళు, మొక్కజొన్నలు పండించే వాళ్ళు, ఈ రకంగా ఎర్రజొన్నలు పండించే వాళ్ళు ప్రభుత్వం వైపు నుంచి సహకారం లేకపోవడం వల్ల, గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఈ పంటలన్నింటిని కూడా మానేసిండ్రు. ఎవరితోనూ అనవసరంగా ఆధార్, పాన్ వివరాలను పంచుకోరాదని పరోక్ష పన్నులు కస్టమ్స్ కేంద్ర బోర్డు సిబిఐసి ప్రజలను ఉద్దేశించి గురువారం ట్వీట్ చేసింది. ఈ వివరాలతో మోసగాళ్లు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. కాబట్టి ఆధార్, పాన్ వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గోప్యతను పాటించాలని కోరింది. అకారణంగా లేదా నగదు ప్రయోజనాల కోసమో ఈ వివరాలను ఇతరుల చేతిలో పెడితే దుర్వినియోగం చేస్తున్నారని, నకిలీ సంస్థలను సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారంది. ఆర్టీసీని లాభ నష్టాల సంస్థగా చూడొద్దని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పేర్కొన్నారు. మెట్రోకు రాయితీలు ఇస్తున్నప్పుడు ఆర్టీసీకి ఇస్తే వచ్చే ఇబ్బంది ఏందని ప్రశ్నించారు. పేదలు, స్టూడెంట్లకు ఎంతో ఉపయోగపడే ఆర్టీసీకి రాయితీలు ఇవ్వకుండా ప్రభుత్వం విస్మరిస్తుందని విమర్శించారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి గురువారం ఇంద్రపార్క్ ధర్నా చౌక్లో టీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ సంస్థ అభివృద్ధికి చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వడం లేదని, దాచుకున్న సీసీఎస్
డబ్బులు కూడా ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికుల లోపమేనంటూ వారిపై నెట్టివేయొద్దన్నారు. పెరిగిన డీజిల్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్నులు వేయడంతోనే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయన్నారు. ఆర్టీసీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టి బడ్జెట్లో 2% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో టీఎస్ఆర్టీసీ జేసీ చైర్మన్ రాజరెడ్డి, వైస్ చైర్మన్ హనుమంతు, కన్వీనర్ విఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. తొలిసారి ఓ దళిత మహిళ చెన్నై నగరపాలక సంస్థ మేయర్గా ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డిఎంకేకి చెందిన 29 ఏళ్ల ప్రియ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్ అయిన తొలి దళిత మహిళగా అతిపిన్న వయస్కురాలుగా ఆమె రికార్డులోకి ఎక్కారు. உதயநிதி ஸ்டாலின் அவர்களுக்கும் இந்து சமய அறநிலைத்துறை அமைச்சர் அண்ணன் பி கே சேகர்பாபு அவர்களுக்கும் சுகாதாரத்துறை அமைச்சர் அண்ணன் மா சுப்பிரமணி அவர்களுக்கும் சட்டமன்ற உறுப்பினர்கள் சுதர்சனன் அண்ணன் திரு தாயகம் கவி அவர்களுக்கும் மற்றும் மாமன்ற உறுப்பினர்கள் மாநகராட்சி ஆணையர் அவர்களுக்கும் ஏனைய அதிகாரிகளுக்கும் அனைவருக்கும் மனதார நன்றிகளை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండల కేంద్రంలో ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడికి ఖండిస్తూ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క రష్యా దురాక్రమణ చర్య ఏదైతుందో దాన్ని సిపిఐఎంఎల్ ప్రజాపంత తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దాని సరిహద్దునే ఉండబడినటువంటి యొక్క ఉక్రెయిన్, అది చాలా అతి చిన్నమైనటువంటి యొక్క చిన్న దేశం కూడా. ఆ ఉక్రెయిన్లో చాలా ఖనిజ సంపద, ఆయిల్ ఉత్పత్తులు ఉన్నటువంటి యొక్క ఆ ఉక్రెయిన్ని దురాక్రమణ పద్ధతితోనే ఒక రకంగా ఆక్రమణ ఆకాంక్షతోనే మార్కెటు విస్తరణ కోసం ఇవాళ దురాక్రమణగా దౌర్జన్యంగా రష్యా ఉక్రెయిన్ మీద దాడులు చేయటం, అక్కడ వేలాది మంది సాధారణ ప్రజలను కూడా బలి కొనటం అనేది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని నాటో కానీ ఐక్యరాజ్య సమితి కానీ మొత్తం దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటికైనా ఏకపక్షంగా ఉక్రెయిన్ని రష్యా దాడి చేసి దాన్ని ఆక్రమించుకోవాలనే యొక్క దుర్బుద్ధి, సామ్రాజ్యవాద స్వభావం, దీన్ని సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. అందుకనే ఇప్పటికైనా సరే ప్రపంచ శాంతిని ఆకాంక్షించాలి, అదేవిధంగా ప్రజల ప్రాణాలని తీయటం అనే దాన్ని విరమించుకోవాలి. అంటే తక్షణమే యుద్ధాన్ని కూడా ఆపి ప్రపంచ శాంతి కోసం రష్యా కృషి చేయాలని చెప్పేసి కూడా సిపిఐఎంఎల్ ప్రజాపంద డిమాండ్ చేస్తూ ఉంది. సినీ నటుడు మోహన్ బాబు నాయి బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షుడు జనగామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మోహన్ బాబు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఖబర్దార్ 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 ఖబర్దార్
केन्द्र मुस्ताबा नाई ब्रह्मण सेव संघ आध्र्यन मंच मोहन बाबू गारु वर्गी वर्गर का माटारो नाई ब्रह्मण मीद दाखी निरसन वारी दिशब तगलपे जरूरी नाई ब्रह्मण लेने అతను తెర ముందుకు నాటం చేయలేకపోతాడు మేము లేనట్టుకుంటే అయితే ఈ రోజు అనే సినిమా ఇండస్ట్రీకే ఉండదు సినిమా ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీకి ఒక నాయక బ్రాహ్మణ ఉంటుంది అలా ఒక కళ ఉంటుంది మేము లేని వాళ్ళ కళనే ఉండదు అసలు ఈరోజు నాయక బ్రాహ్మణ్ ఆ రకంగా వర్గర్గా మాట్లాడము అది మంచి పద్ధతి కాదు తనను రిటర్న్ తీసుకురాదన్నమాట లేని ఎడల మేము రాష్ట్రం అంతటా నిరసన తెలియజేస్తాము మోహన్ బాబు ఖబర్దార్ ఈయననే కాదు సినిమా ఇండస్ట్రీలో చాలా ఇంతకుముందు అదేదో సీరియల్ దానిలో కూడా ఇలాగనే మాట్లాడి దానికి నిరసనగా తెలియజేస్తే అని క్షమాపణ చెప్పడం జరిగింది మీరు డబ్బు అన్నీ ఎంత ఉన్నా కానీ మీ అహంకారాన్ని తగ్గించుకోలే ఆ తెలంగాణ సమయంలో కూడా ఇలాగనే దురుసుగా మాట్లాడితే మా నరసింహారెడ్డి అన్న మీ గుర్తపోయించున్న రోజు అప్పుడు క్షమాపణ చెప్పడం జరిగింది మీరు ఇప్పుడు కూడా మీరు క్షమాపణ చెప్పాలి నాయ బ్రహ్మణులకు లేని ఎడల సినీ ఇండస్ట్రీకే మా నాయ బ్రహ్మణులు మేక వేయడానికి రారు ఇక్కడి నుంచి కూడా రారు మీరు దీనికి ఎట్టి పరిస్థితుల్లో నాయ బ్రహ్మణులకు క్షమాపణ చెప్పి కోరాలని మా యొక్క మనవి నాయ బ్రహ్మణులకు క్షమాపణ చెప్పాలి దేవత సినిమా పిండి దెబ్బతింటుంది అందరూ ఐక్యమత్యంగా ఉండి మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాం మోహన్ బాబు మీద పుడితే సత్తే అన్నిటికీ మేమే నాయ బ్రాహ్మణులు అవసరం ఈరోజు మంగళవారం కిచ్చపరిచినట్టు మాట్లాడాడు మంచి ఇస్తూ మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి దీని గురించి దేని దాకా ఎంతవరకు అయినా మేము పోరాటం చేస్తాం ఇది మా విజ్ఞప్తి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి ఈ ఉదయం రాంచీ వెళ్లిన సీఎం కేసీఆర్ జార్ఖండ్ సీఎం తో కలిసి ఆయన అధికారిక నివాసంలో 10 లక్షల రూపాయల చెక్లను ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అందజేశారు. అనంతరం హేమంత్ సోరెన్ తో జాతీయ రాజకీయాలపై చర్చించిన అనంతరం ఇద్దరు సీఎంలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. गालवान वैली में जो सैनिक हमारे मारे गए थे उस समय कुल मिलाकर के 20 सैनिक मारे गए थे. उसके नेतृत्व कर रहे थे हमारे कर्नल संतोष को. वो तेलंगाना राज्य से था. तो उस समय में हमने उनका वहाँ मदद की है उनके फैमिली के लिए. तो उसी समय में घोषणा किए थे कि तेलंगाना राज्य के ओर से उनके साथ जिन सैनिकों का मृत्यु हुई है उनके लिए गर्व कर उनके फैमिली के सम्मान में देना चाह रहे हैं. तो ऐसे 6-7 राज्यों में पंजाब में भी थे दूसरी जगह भी थे. वहाँ चुनाव हो रहा था. चुनाव कोड भी है. तो मैंने हमारे भाई हेमंत जी से जब संपर्क किया तो उन्होंने आमंत्रण दिया कि आपका आदेश दे दीजिए. वैसे मुझे वो एक उनको दे देना था. उन्होंने तक पहुँचाना था जो भी सहायता करना चाह रहे थे. उससे बड़ी बात तेलंगाना राज्य हासिल करने का जो आंदोलन हमने 2001 में शुरू किया था. हमारे पहले चीफ गेस्ट था श्री शिबू सोरेन जी. उन्होंने उस समय आके तेलंगाना जनता को काफ़ी हिम्मत दी है और सारे आंदोलन में तेलंगाना राज्य बने तक हमारे साथ बने रहे. हर लिहाज में जब हम उस समय के सरकार से बात कर रहे थे प्रधानमंत्री से बात कर रहे थे तो तेलंगाना की तरफ से लड़ रहे थे. तो
उनको मुझे मिलना था, बाबू जी ने उनका आशीर्वाद देना था, जो बहुत खुशी हुई। मुख्यमंत्री जी ने मुझे उनका भी दर्शन प्राप्त करवाया, उनका आशीर्वाद ले लिया मैंने और वो भी खुश थे कि तेलंगाना राज्य बना और अच्छा तरक्की कर रहा है, तो वो भी बहुत खुश थे। ये भी बातें हुई, ये दोनों भी अच्छी सफल बातें हुई। अब जहाँ तक राजनीति की चर्चा है, उसका भी चर्चा हुई, काफ़ी बातें हो रही हैं देश भर में नेता लोगों से, कई लोग जब भी मिलते हैं तो बात कर रहे हैं। एक ही बात मैं कहना चाहूँगा कि 75 साल के आज़ादी के बाद जिसको जिस धर्म का डेवलपमेंट का हासिल होना चाहिए था वो नहीं हो पाया, और कई चीज़ों में हम पिछले रह गए दुनिया के तुलना में। देखे जो हमारे से लगा हुआ चाइना का तरक्की हुआ, कई एशियन कंट्रीज तरक्की हुए, और आज भी जिस सरकार से देश का सरकार चल रहा है कुछ टी गेम से नहीं चल पा रहा है, इसको ठीक करने का प्रयास करने का हर इंडियन का फर्ज बनता है। उसको भी हमारा चर्चा हुआ, लेकिन सारे देश भर में जो नेता लोगों से चर्चा हो रहा है सभी मिल करके कुछ ही समय में हम लोग किसी जगह मिलेंगे। मिलने के बाद किस प्रकार का एजेंडा लिया जाए, किस प्रकार का काम शुरू किया जाए, देश को और अच्छे तरीके से एक नया उमंग से एक नया दिशा ले जाने का प्रयास किस प्रकार से किया जा सकता है, ये भी लोग मिलकर के हम तय करेंगे। उसके बाद ही विस्तार में हम आपको बता सकते हैं। धन्यवाद। भारत को एक सही दिशा में ले जाने का एक कड़ी प्रयास होना चाहिए, उस प्रयास का प्रारंभ हुआ, चर्चाएं हो रही, तो ये एंटी बीजेपी फ्रंट, एंटी कांग्रेस फ्रंट या इसके फ्रंट उसके फ्रंट नहीं। मैं यहाँ साफ करना चाहता हूँ, आपने अच्छी बात छेड़ा है, कोई कह रहा है थर्ड फ्रंट है, फोर्थ फ्रंट है, ये है, कोई फ्रंट अभी बना नहीं है, क्या बनेगा वो आगे चल के पता चलेगा। ये बात तो तय है, एक बात बिल्कुल तय है, आजादी के मिलके हमें 75 साल गुजर गए, संभावित विकास नहीं हो पाया देश में, संभावित फल लोगों को नहीं मिले, इसीलिए कुछ नया करने की जरूरत है। वो नया क्या है, किस तरह किया जाए, क्या किया जाए, ये अभी तय हो रहे हैं, आगे चल के तय होगा। आप कोई जल्दीबाजी मत कीजिए, 75 साल नहीं करें, प्लीज डोंट गिव अ नेम, थैंक यू। लोगों अच्छे भारत बनाने में आपका भी योगदान हम चाहते हैं। आप भी सुनिए, सुनिए प्लीज, डोंट बी हेस्टी, आई एम सो क्लेवर, यू कांट गेट एनीथिंग आउट ऑफ मी। मैं जो कह रहा हूँ बिल्कुल अपने सच्चे मन से, अच्छे मन से, तो समझदारी से कह रहा हूँ। एक अच्छे भारत, बहुत ही अच्छे भारत, अब से कई गुना अच्छे भारत, अब जो हो रहा है उससे कई गुना अच्छा विकास, अच्छे परिणाम मिले देश के जनता को, ये हमारी इच्छा है, उसको लेकर के हम प्रयास में लगे हुए हैं। इतने बड़े देश में इतने सारे पार्टियां, इतने बड़े नेता, कई लोग हैं, कई संगठन हैं, कल मुझे दिल्ली में किसान के नेता भी मिले थे, कई लोग मिलते रहते हैं, तो हर चीज़ में, हर विभाग में किस प्रकार का प्रयास करना चाहिए, किस प्रकार का आगे ले चलना चाहिए, इसका कोई एक दो लोग तय नहीं कर पाते। जब हम सोच बैठेंगे तब एक रास्ता बनेगा, किस रास्ता पकड़ना है, क्या करना है, फ्रंट बनाना है या और कुछ बनाना है, वो सारे चीज़ आगे चल के बताएंगे। आप लोगों से इतना मैं निवेदन करता हूँ, सबसे बड़ा योगदान आप ही का हम चाहते हैं इस देश को बनाने में, यस प्लीज प्लीज, थोड़ा समय बरते, कुछ ही समय में हम लोग पूरे विस्तार में बात करेंगे। आपके आज के बगैर, जैसा कि पंडित ना है शादी नहीं है, आपके बगैर तो कोई बात हो नहीं सकता। थोड़े दिन पहले आपको रोज़ हम न्यूज देते रहेंगे, कुछ ही समय की इंतजार है, माफ करना, धन्यवाद, थैंक यू फॉर योर क्वेश्चंस। హైదరాబాద్
నగరంలో అవసరమైన చోట ఆర్యుబీలు ఆర్ఓబీలు నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారం గేట్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్ ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, మొదటి నుండి ఈ ప్రాంతంలో తెలంగాణ జెండాని భుజాన వేసుకొని పనిచేసిన నాయకుడు, ప్రస్తుతం శాసనసభలో ఉపసభాపతిగా, గతంలో గౌరవ మంత్రిగా మీ అందరికీ సుపరిచితుడు అన్న పెద్దలు మా చిచ్చ పద్మారావు గౌడ్ గారికి, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు అన్న మరొక అన్న మీ అందరికీ సుపరిచితుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ బాయ్ గారికి, గౌరవ నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవనీయులైన మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు లోకేష్ కుమార్ గారు, గౌరవనీయులైన కార్పొరేటర్లు సోదరి హేమ గారు, శైలజ గారు, సునీత గారు, ప్రసన్న గారు, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరులందరికీ, పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకి, అక్కా చెల్లెలకి, ఎండలో కూడా ఉన్న అక్కా చెల్లెలకి, అన్నదమ్ములందరికీ, ముఖ్యంగా అడ్డగుట్ట, అదేవిధంగా లాలాపేట ఈ డివిజన్ ప్రజలు ఎవరికైతే ఈ ఆర్యుబి వల్ల అపారమైన లాభం జరగబోతా ఉందో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పద్మారావు గారు ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇది ఈరోజు సమస్య కాదు, దశాబ్దాలుగా, ఒకటి రెండు కాదు, 2003లో నేనే ఇక్కడ ఫసాయించిపోయినా, కేసీఆర్ గారితో ఏదో మీటింగ్ పోతుంటే ఇక్కడ గేట్ కాడ ఇరుక్కపోయినా అని చెప్పి ఇప్పుడే పద్మారావు గారు చెప్తా ఉన్నారు. అంటే ఎప్పుడో దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో ఒక తీవ్రమైన సమస్యగా ఇక్కడ ఈ గేట్ ఉండేది. కానీ ఈరోజు 72 కోట్ల రూపాయలతో ఈ ఆర్యుబి రోడ్ అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి చేసుకున్నాం, బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తెస్తా ఉన్నాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గౌరవనీయులు మన డిప్యూటీ స్పీకర్ గారి నేతృత్వంలో చాలా కార్యక్రమాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో రోడ్ల విస్తరణ ఉన్నది, ఇట్లాంటి ఆర్యుబీలు ఉన్నాయి, కొత్తగా కాలేజీల ఏర్పాటు, వాటితో పాటు ఇంకా చాలా రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పద్మారావు గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, మీ నాయకత్వంలో మీరేదైతే ఎప్పుడు కూడా మాకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ రకమైన సేవలు మీరు అందిస్తూ మా అందరికీ స్ఫూర్తిగా ఉన్నారో, మీ నాయకత్వంలో సికింద్రాబాద్ నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే సంపూర్ణమైన విశ్వాసం పద్మారావు గారి మీద ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా కోరుతూ, కేవలం ఈ తుకారం గేటే కాదు, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, ఎస్ఆర్డిపి కింద 6,000 కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఈ రైల్వే ఏదైతే ముఖ్యంగా సికింద్రాబాద్, సనత్ నగర్, ఇంకా ఖైరతాబాద్ ఈ నియోజకవర్గాల్లో ముఖ్యంగా కోర్ సిటీలో ఎక్కడెక్కడైతే ప్రజలకు ఆర్యుబీలు ఆర్ఓబీలు కావాలో వాటికి సంబంధించి కూడా మొన్ననే ఒక సమావేశం రైల్వే శాఖ అధికారులతో కూడా పెట్టుకున్నాం. ఇంకా ఎక్కడెక్కడైనా ఇట్లాంటి ఆర్యుబీలు కావాల్సి వస్తే, ఎక్కడైనా ఆర్ఓబీలు కూడా కావాల్సి వస్తే, చిరకాలంగా, దీర్ఘకాలంగా, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో, గట్టి పట్టుదలతో ఉన్నదనే మాట మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఎర్రటి ఎండలో ఇంత బ్రహ్మాండమైన స్వాగతం చెప్పిన మా సికింద్రాబాద్ నియోజకవర్గ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పద్మారావు గారు లాంటి నాయకుడున్నంత వరకు మీ అందరికీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కడుపులో పెట్టి చూసుకుంటారని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ.